to Pasha Tailor. Iroju manchi concept ante iroju entante mamulaga blouse cutting andi ka blouse cutting ela ante mundu princess cutting andi back vachi hooks lo princess cutting ela ante manam shape patti anesi joint chesi already oka video undadi atla kaakunta manam shortcut lo mundu shape patti ante belt lo alanti em lekuntane manam unna cutting lone back lag chesi simple ga దాన్ని మనం ఒక డాట్ చేసి దానిని ప్రిసిస్ కటింగ్ లాగా ఎలా చేసుకోవాలి దాన్ని ఎలా కటింగ్ చేసుకోవాలనే దాని గురించి ఉంటుంది. అయితే దీనికి బ్యాక్ హుక్స్ అండి. అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. చాలా సింపుల్ గా ఈజీగా ఉంటుందండి. మీకు నార్మల్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ వచ్చి ఉంటే చాలు, ఈ కటింగ్ మీరు ఆటోమేటిక్ గా చేయగలుగుతారు. అయితే ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరున్నా కానీ షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఒక మీటర్ క్లాత్ తీసుకున్నాను, కాటన్ క్లాత్. ఇలా ఈ అంచులు వచ్చేసి అవతల వైపుకి వేసుకున్నాను. ఈ జాయింట్ క్లాత్ నాకెళ్ళి వేసుకున్నాను. చూడండి ఈ జాయింట్ క్లాత్ ఇలా నేను వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా మామూలు బ్లౌజ్ తో ప్రిన్సెస్ కటింగ్, సింపుల్ ప్రిన్సెస్ కటింగ్ ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు వివరంగా క్లుప్తంగా చెప్తాను. చాలా రోజుల నుంచి చాలా మంది సిస్టర్స్ నన్ను అడుగుతున్నారు. నేను కొంచెం బిజీగా ఉండి ఈ కటింగ్ పెట్టలేకపోతున్నాను. ఇప్పుడు కొంచెం నేను ఫ్రీ అయిపోయి నేను పెడుతున్నాను మీకు. చూడండి, ఇది మీకోసమే ఈ వీడియో. ఖచ్చితంగా మీరు దీన్ని మంచిగా అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే, ఇది మామూలు సాదా బ్లౌజ్ కటింగ్ తోనే ప్రిన్సెస్ ఎలా చేయాలో చూపిస్తాను. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఏం చేయాలంటే, ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఎలా కట్ చేసుకోవాలి? ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం వెనక ఉక్సులు అనుకోండి, వెనక ఉక్సులు అయితే ఈ అంచులు వేసుకోవాలి ఇటువైపుకి. ఇప్పుడు మనం వెనక ఉక్సులు లేకుండా మామూలుగా అయితే మాత్రం జాయింట్ క్లాత్ మనకి వేసుకోవాలి. ఇది వెనక ఉక్సులుది కాబట్టి ఈ అంచులు మనకి వేసుకుందాం. ఓకేనా? ఇలా రివర్స్ లో ఇప్పుడు అంచులు వచ్చేసి నాకు ఇల్లు ఉన్నాయి. ఎందుకంటే ఉక్సులు అనేది మనం వెనక పెట్టుకోవాలి, మనం బ్యాక్ పార్టే కదా ముందు కట్ చేసుకునేది. అందువల్ల ఈ వెనక మనం కింద ఈ హెచ్ తంగిబ్బులు కట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత కింద ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఇలా తీసుకుందాం. ఉక్సులు పట్టి కాజల పట్టి కోసం 1 ఇంచ్ ఇలా పెట్టుకుందాం. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు ఈ రెండు మడతల్ని మనం ఇలా మడత పెట్టుకుందాం. ఈ రెండు బ్యాక్ వరకే ఓన్లీ ఇలా పెట్టుకుని ఈ లూజ్ ని మనం ఇలా ఖర్చులు వదిలేసి ఓన్లీ ఈ లూజ్ ని ఇలా చూసుకుందాం. ఇక్కడికి వచ్చేసి మనకి కరెక్ట్ లూజ్ వచ్చేసింది. తర్వాత వెనక టక్స్ వేసుకుంటాం కదా మనం, ఈ టక్స్ కోసం వచ్చేసి మనం 1/2 ఇంచ్ పెట్టుకుందాం. ఖర్చు 1 ఇంచెస్ 1.5 ఇంచెస్ కూడా మనం పెట్టుకోవచ్చు ఫ్యూచర్ ప్లాన్ ని బట్టి. చిన్నపిల్లలు అనుకోండి, 2-2.5 ఇంచెస్ పెట్టుకోండి. పెద్దవాళ్ళు ఇక మనం లావు కావు అనుకున్న వాళ్ళు 1.5 ఇంచెస్ పెట్టుకోండి. ఓకేనా? ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు వెడల్పు వచ్చేసింది కదా. ఇప్పుడు ఫ్రంట్ చూసుకోవాలి మనం, ఇది పొడవు చూసుకోవాలి. పొడవు వచ్చేసి మనకి ఎంత వచ్చేసింది? పొడవు వచ్చేసి ఇక్కడ దాకా ఉంది కదా, ఇది మనం ఖర్చుతో కలుపుకుని ఇక్కడికి పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని డబ్బా షేప్ తీసుకోవాలి. బాగా గుర్తుంచుకోండి, నేను మామూలు కటింగ్ అయితేనేమో మనం జాయింట్ క్లాత్ ఇటు వేసుకోవాలి, మన వెనక ఉక్సులు కటింగ్ అయితే మాత్రం ఈ అంచులు మనకి వెళ్ళి ఉండాలి. ఇలా తీసుకున్నాను కదా. ఇలా తీసుకున్న తర్వాత పొడవు అయిపోయింది కదా, మనం వెడల్పు కూడా ఇలా తీసుకోవాలి. వెడల్పు కూడా మనకి డబ్బా షేప్ వచ్చేసింది. చూడండి, డబ్బా షేప్ తీసుకున్నాను. డబ్బా షేప్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెనక నెక్ అనేది మనం ఎలా పెట్టాలో చూపిస్తాను. చూడండి, నెక్ వచ్చేసి ఇప్పుడు ఇదే కొలుచుకోవాలి. మనం మామూలు బ్లౌజ్ కదా, ఇప్పుడు దీన్నే ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకోవాలి. పైన వచ్చేసి కొంచెం ఖర్చు పెట్టుకోవాలి, కింద కూడా కొంచెం ఖర్చు వదులుకున్నాం కదా. ఇక్కడ ఖర్చు వదులుకున్న తర్వాత దీంట్లో మన ఇష్టం వచ్చింది డ్రాప్ అంటే డ్రాప్. ఇదేంటంటే కాజల పట్టికి వదిలేసుకున్నాం కదా, పై వరకు కూడా దీన్ని మనం ఖర్చులోకి లెక్క వేసుకోవద్దండి. ఇక్కడ నుంచి లెక్క మనకి నెక్ డిజైన్ ఇది మనకి ఆల్రెడీ మన కాజల పట్టీల కోసం ఈ ఖర్చు వదులుకున్నాం, ఇది కట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి నెక్ లూజ్ అనేది పెట్టుకోవాలి. ఇలా తీసుకున్నాం కదా, ఇక్కడ మనం లూజ్ వచ్చేసి ఎంత పెట్టుకోవాలంటే ఇక్కడ వచ్చేసి 3.5-2-3 పెట్టుకున్నా సరిపోతుంది. 3.5-3 పెట్టుకోవాలి. ఇలా 3 పెట్టుకోండి. ఇలా డబ్బా గీసేసుకోండి. చూడండి, 3 పెట్టుకున్నాం కదా. షోల్డర్ వచ్చేసి 2.5 పెట్టుకుంటే సరిపోతుందండి. ఖర్చులతో కలిపి 1/2 ఇంచ్ తక్కువ 3 పెట్టుకున్నా సరిపోతుంది. 3 ఓకేనా? ఇలా వచ్చేసింది. ఈ షోల్డర్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మన ప్రిన్సెస్ కటింగ్ ప్లస్ బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. ఆటోమేటిక్ ఈ ఆది బ్లౌజ్ కూడా ఇది సరిపోతుందండి. ఈ షోల్డర్ సరిపోతుంది కదా. ఇప్పుడు మనకి ఈ చంక భాగం అనేది 1/7 దాకా పెట్టుకోవాలి. చూడండి, ఇలా 7 పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి చూడండి, పొడవు వచ్చేసింది, మనకి లూజ్ వచ్చేసింది, చంక భాగం వచ్చేసింది, ఇప్పుడు మెడ లోతు వచ్చేసింది, మెడ వెడల్పు కూడా వచ్చేసింది. మనకి అన్ని వచ్చేసాయి, నెక్కు, చంక,
పొడవు వెడల్పు. ఓకేనా, బ్యాక్ పార్ట్ అయిపోయిందండి. ముఖ్యంగా గుర్తుంచుకోండి, వెనకొక్సులకు అయితే అంచులు మనకెళ్ళి వేసుకోవాలి, ముందుకుసులు అయితే ఈ జాయింట్ పార్ట్ మనకెళ్ళి వేసుకోవాలి. ఓకేనా, బ్యాక్ పార్ట్ డ్రాయింగ్ అంతా అయిపోయింది, ఇప్పుడు కటింగ్ ఏ మిగిలింది. దీంట్లో డ్రాప్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మన డ్రాప్ కి, డ్రాప్ కంటే ముందు డీప్, ఈ డ్రాప్ కి ముందు మనకు డీప్ ఉంటుంది కదా, ఇది ఒక 3 ఇంచెస్ పెట్టేసుకుందాం. దీన్ని ఇలా బోట్ టైప్ లో ఇలా తిప్పుకుందాం, ఓన్లీ బోట్, బోట్ టైప్ లో కొంచెం ఇలా తిప్పేసుకుని దీన్ని ఇలా డ్రాప్ గా ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, ఇలా డ్రాప్ గా ఇలా పెట్టేసుకుందాం. చూడండి, డ్రాప్ వచ్చేసింది మనకి, బోట్ వచ్చేసింది. ఇక్కడ మనం బటనో లేకపోతే ఉక్సో లేకపోతే ఏదన్నా ఒకటి మన ఇష్టం వచ్చింది మనం పెట్టుకోవచ్చు అండి. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నాను చూడండి, చాలా ఈజీగా మీకు అర్థమయ్యేటట్టు క్లుప్తంగా వివరంగా చెప్తున్నానండి. దీన్ని మీరు మంచిగా క్యాచ్ చేసుకోవాలి. బోట్ నెక్ అనేది చాలా రిస్క్ అండి, ఇది చెప్పాలన్నా కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా టైం తీసుకుంటుంది. నేను అందువల్ల ఇన్ని రోజులు మీరు అడుగుతున్నా కూడా నేను కొంచెం బిజీగా ఉండి పెళ్లిళ్ల సీజన్ లో నేను పెట్టలేకపోయాను అన్నమాట. ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, మీరు వినియోగించుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇలా షోల్డర్ ని కూడా కొంచెం లైట్ గా డౌన్ గా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ చంకని మనం మామూలుగానే ఎలా యథావిధిగా కొంచెం ఇలా కిందికి ఇలా కట్ చేసుకుని కొంచెం ఇలా పెట్టుకోవాలి. ఓకేనా, ఇప్పుడు కటింగ్ అయిపోయింది మంది, బ్యాక్ పార్ట్ కటింగ్ వచ్చేసింది. చూడండి ఎంత నీట్ గా వచ్చిందో చూడండి. లుక్సుల పట్టి కాజాల పట్టికి ఇలా కాట్లు పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఈ కచ్చుకు కూడా మనం ఇలా కాట్లు పెట్టేసుకుందాం. దీన్ని కూడా మళ్ళీ ఒక్కసారి చంక భాగాన్ని మళ్ళీ ఒక్కసారి ఇలా కట్ చేసుకోవాలి. చూడండి వచ్చేసింది మనకి ఇది చంక భాగం, ఎందుకంటే షోల్డర్ వెడల్పు వచ్చేసింది కాబట్టి చంక కిందికి దించుకోవాలి. దించుకోలేదనుకోండి టైట్ పట్టేస్తుంది అన్నమాట, టైట్ పట్టేసి మీకు అది తర్వాతకి ఇబ్బందిగా ఉంటుంది. కింద కూడా కచ్చుకి అది పెట్టుకోండి, వెనక టక్స్ కోసం కూడా కాటు పెట్టేసుకోండి. ఓకేనా, ఇది వచ్చేసింది మనకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఫ్రంట్ పార్ట్ స్ట్రైట్ గా వేసుకోవాలి, క్రాస్ గా అవసరం లేదు. ప్లస్ ఈ జాయింట్ పార్ట్ కి వెళ్ళి మనం ఫ్రంట్ తీసుకోవాలి. ఈ జాయింట్ పార్ట్ ఎందుకంటే మధ్యలో మనకి ఓపెన్ ఉండదు కదండి, వెనకే కదా ఓపెన్, అలాంటప్పుడు మనం ఈ జాయింట్ కి వెళ్ళి ఇది వేసుకోవాలి. ప్లస్ ఈ కాజల పట్టి ఉక్సుల పట్టి కాడికే ఈ జాయింట్ పట్టి వేసుకోవాలి. ఇది ఇక్కడ చూడండి, ఇగో ఇక్కడికి, ఇది మనం ఎగస్ట్రా పెట్టుకున్నది ఇదే వదిలేసుకోవాలి. ఇది వేస్ట్ అన్నట్టు, మినిమం మన కొలత ఇక్కడ నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. ఇలా వేసుకున్నాం కదా, యాజ్ ఈజ్ గా ఈ లెంత్ మన షేప్ కు మలవాల్సిన అవసరం లేదు. ప్రిన్సెస్ కటింగ్ కాబట్టి ఇది ఎలా ఉందో అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకుందాం చూడండి. దీన్ని ఫస్ట్ ఈ ముక్కను వేరు చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ యాజ్ ఈజ్ గా బ్యాక్ పార్ట్ లాగానే ఉంటుందండి, ఇలాగే కట్ చేసుకోండి. చూడండి ఇలా వచ్చేసింది కదా, ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని కూడా ఇప్పుడు వెనక పార్ట్ ఎలా అయితే మనం కట్ చేసుకున్నామో ముందు పార్ట్ కూడా నెక్ అలాగే చేసుకుందాం. ఇలా అయిపోయింది కదా, ఇలా అయిపోయిన తర్వాత షోల్డర్ కూడా డౌన్ అలాగే, మనం ఈ చంక భాగం కూడా అలాగే యాజ్ ఈజ్ గా ఇలా. చూడండి ఎంత ఈజీగా కటింగ్ అయిపోతుందో చూడండి. ఇప్పుడు మనకి ఆటోమేటిక్ గా ఫ్రంట్ కూడా అయిపోయింది. ఈ కట్ ఈ మనం వెనక టక్స్ కి కచ్చకాయ ఎలా పెట్టుకున్నామో ముందుకు కూడా అలాగే పెట్టుకుందాం, ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి ప్రిన్సెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది చూడండి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా, ముందు నెక్ ఇంకొంచెం మనకి డౌన్ కావాలనుకుంటే మాత్రం 1 ఇంచ్ కిందికి ఇలా తీసేసుకోండి, ఎందుకంటే ముందు పైకి తొడగడం ఇష్టపడరండి చాలా మంది. కొంచెం కిందికి తీసుకోవచ్చు, అది కూడా 5 ఇంచెస్ లోపే బోట్ నెక్ వాడాలండి. 5 దాటితే మాత్రం గోడలు జారిపోతాయి, గుర్తుంచుకోండి. ఇప్పుడు ఫ్రంట్ భాగానికి కొంచెం లైట్ గా బ్యాక్ ఫ్రంట్ తీసేసుకుందాం, ఇలా లైట్ గా ఇలా తీసేసుకుందాం. ఓకేనా, ఇలా వచ్చిన తర్వాత కచ్చు దగ్గర కొంచెం ఇలా కాటు పెట్టుకుందాం. ఈ కింది భాగం కూడా కొద్దిగా లైట్ గా ఇక్కడ తగ్గించుకొని ఇలా దీంట్లో కలుపుకోవాలి ముందు, ఎందుకంటే పైకి వచ్చేస్తూ ఉంటుంది బ్లౌజ్, కిందికి ఉంటే మాత్రం ఇలా మడతలు పడుతూ ఉంటుంది. ఇది కట్ చేసుకోవడం వల్ల సెట్ అవుపోతుంది. దీన్ని ఇలా కట్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇప్పుడు 3 ఇంచెస్ ఇక్కడికి నేను పెట్టుకున్నాను, 3 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, 3.5 కూడా పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం మనకి షేప్ అనేది చాలా అవసరం కాబట్టి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి 4.5 ఇంచెస్ వేసుకోవాలి డాట్స్. వేసుకున్న తర్వాత ఇది ఇక్కడ కరెక్ట్ గా స్ట్రైట్ గా వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా మన చంకలోకి కుట్టు తీసుకోవాలి. ఇది నేను కుట్టేటప్పుడు చూపిస్తాను చూడండి. ఈ డాట్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒరిజినల్ ని దీన్ని కలుపుకుని మనం ఇలా కుట్టుకున్నాం అనుకోండి, ప్రిన్సెస్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో నేను స్టిచ్చింగ్ పెట్టి మీకు చూపిస్తాను. ఓకేనా, కటింగ్ మాత్రం మీరు ఇలా చేసేసుకోండి. ఇలా మీకు వచ్చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు మనకి బ్లౌజ్ మెయిన్ పార్ట్ ఇక్కడేనండి. ఇది మీరు కరెక్ట్ గా చేసుకుంటేనే మీకు ప్రిన్సెస్ సెట్ అవుతుంది. ఇంకో ఇది ఎందుకంటే నేను ఇది నార్మల్ వాళ్ళకి మాత్రం ఈ ప్రిన్సెస్ మంచిగా సెట్ అవుతుంది. నార్మల్ అంటే
ఇప్పుడు చెస్ట్ తక్కువ ఉన్న సిస్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి, చెస్ట్ ఎక్కువ ఉన్న సిస్టర్స్ కి ఏంటంటే వేరే కటింగ్ ఉంటుంది. ఈ ముక్క అనేది మనం పక్కకు తీసేసుకొని దాన్ని వేరే ముక్క జాయింట్ చేసుకుని క్రాస్ ఎక్కువగా తీసుకునేది ఉంటుంది. అది నెక్స్ట్ నేను నెక్స్ట్ ఎప్పుడన్నా మీకు అది వీలైనప్పుడు నేను ఆ కటింగ్ చూపిస్తాను. ప్రస్తుతానికి నార్మల్ సైజ్ వాళ్ళకైతే ఇది సరిపోతుంది. కరెక్ట్ గా మీరు ఇలా పెట్టేసుకోండి. ఇది నేను ఏదో మీకు ఇప్పుడు నేను ఇలా నేను మంచిగా చెప్తున్నాను, నాకు ఇది చెప్పింది మీరు ఈజీగా తీసుకోవద్దు, ఇది కొంచెం డార్క్ గా తీసుకొని మీరు కుట్టాలి. ఓకేనా? ఇది కుట్టాలి, నాకు కామెంట్ పెట్టాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీకు వీడియో ఎలా వస్తుందో నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇంత ముందు వీడియోలో క్లారిటీగా లేదన్నా అని చెప్పారు, ఈ వీడియో చూస్తున్నట్టయితే మాత్రం మీరు మంచిగా వస్తుందన్నాయని చెప్పండి. నాకు ఏదైనా తేడా ఉన్నా చెప్పండి, నేను వీడియో నేను దిక్కు అనేది నేను మార్చుకుంటాను ఎటువైపు పెట్టేదని అనేది. సరేనా? అయితే ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకుందాం. హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్, అవి ఎలా కట్ చేయాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను, చూడండి. మిగిలిన క్లాత్ లో మనం ఎల్బో హ్యాండ్స్ తీసేసుకుందామండి. ఎల్బో హ్యాండ్స్ ఇలా సగం చేసుకుని ఈ కొసలన్నీ కరెక్ట్ గా ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఎల్బో మినిమం మనం కుచ్చి పెట్టుకోవాలనుకుంటే మాత్రం 10 పెట్టుకోవాలి, కుచ్చి లేకుండా ఉంటే మాత్రం 12 పెట్టుకోవాలి. నేనైతే ఖర్చులతో కలిపి 12 పెట్టుకుంటున్నాను. ఇలా గీసేసుకొని 3 ఇంచెలకి ఇలా డౌన్ గీయండి. ఈ డౌన్ ముఖ్యం, ఇది చేతి పని కోసం. ఇలా గీసేసుకోండి, చూడండి. నేను 12 పెట్టుకున్నాను, మళ్ళీ చెప్తున్నాను, 3 ఇంచెల కాడ డౌన్ పెట్టుకున్నాను. దీన్ని ఇలా మంచిగా ఇలా డౌన్ చేసుకోండి క్రాస్ గా. హ్యాండ్స్ అనేవి నేను ప్రత్యేకంగా ఒక వీడియో పెట్టాను, హ్యాండ్స్ కి డాట్స్ కి వెనక డ్రాప్ కి ముందు ఫ్రెన్సెస్ కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వీడియో ఇంత ముందు తీసి పెట్టాను నేను. అది కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా చాలా ఉన్నాయి వెనక, మీకు భుజాలు జారడానికి ప్రాబ్లం ఏంటి, మీకు డాట్స్ ఎలా వేసుకోవాలి, చెస్ట్ ఎక్కువ ఉన్న సిస్టర్స్ కి ఎలా కుట్టుకోవాలి, సైడ్ జాయింట్లు ఎలా వేయాలి, లోడింగ్ ఎలా చేయాలి, షోల్డర్ లోడింగ్ ఎలా చేసుకోవాలి, ఎల్బో హ్యాండ్స్ ఎలా కుచ్చి పెట్టాలి, డ్రాప్ కి ఎలా కుచ్చి పెట్టాలి, వెనక డిజైన్స్ ఎలా, వెనక మోడల్స్ ఎలా, డ్రాప్ ఎంత పెట్టుకోవాలి, ప్రతి ఒక్క దానికి విమర్శగా వీడియో ఒక్కొక్క వీడియో తీసి నేను అప్లోడ్ చేశానండి. మీకు దీంట్లో ఏమన్నా అర్థం కాకపోతే వెనక్కి వెళ్ళి ఒకసారి దాంట్లో చెక్ చేసుకోండి. ఓకేనా? అయితే ఇప్పుడు దీన్ని మనం కట్ చేసుకుందాం. దీన్ని ఎలా కట్ చేయాలంటే ఇది ఇలాగే యాజ్ ఈజ్ ఇలా కట్ చేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కూడా ఇలా చేసేసుకుందాం. ఖర్చు కోసం ఇలా చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా ఇలా ఖర్చు కట్ చేసుకున్నాం. పైన మనం గుర్తుపెట్టుకున్నాం కదా, బ్యాక్ ఫ్రంట్ అనేది కొంచెం లైట్గా ఇలా తీసేసుకోవాలి. మీకు ఇప్పుడు మంచిగా మీకు ఈ కటింగ్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీకు అర్థం కావాలి, ఒకవేళ అర్థం కాకపోతే మా వీడియో మళ్ళీ మళ్ళీ 2 సార్లు చూసుకోండి, మీకు అర్థమవుతుంది. మీకు చాలా మీకు ఒకసారికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అర్థం కాకపోతే మాత్రం మళ్ళీ ఒకసారి చూడండి, 2వ సారి చూస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మాట ఏంటంటే పాత ఛానల్ ఏంటంటే ప్రత్యేకంగా ఇలా మోడళ్లు డిజైన్స్ బ్లౌజులకు సంబంధించిన ఛానల్ అండి. మాకు వేరే ఛానల్ బాలు టైలర్స్ అని ఒక చిన్న ఛానల్ ఉందండి, అది ఈ మధ్యనే ఒక నెల నుంచి స్టార్ట్ చేశాము. దాంట్లో మీరు చూసినట్లయితే డ్రెస్సులకు సంబంధించిన డిజైన్స్, చుడీదారులు, ప్రతి ఒక్కటి మీకు డ్రెస్సులకు కావాల్సిన మిడ్డీస్ లంగా జాకెట్లు ఏదైనా కావాలంటే దాంట్లో కామెంట్ పెట్టండి, కంపల్సరీ మీకు రిప్లైలో నేను వీడియో పెడతాను. అది కొత్త ఛానల్, ఓన్లీ డ్రెస్సులకు సంబంధించింది, ఇది ఓన్లీ బ్లౌజులకు సంబంధించింది. ఓకేనా? మీకు మా ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చుతుంది, మీరు మంచి కామెంట్స్ ఇస్తున్నారు, అలాగే దాన్ని కూడా మీరు మంచిగా మీరు కామెంట్స్ ఇచ్చి మంచిగా ప్రోత్సహిస్తే మీకు మరిన్ని వీడియోస్తో మా 2 ఛానల్స్ మీ ముందుకు వస్తూ ఉంటాయి. మంచిగా మమ్మల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా?